మళ్ళా ఎడిటర్ మోను గ్యాప్ వచ్చిందిగా, మామగారు తీశాను, పల్లాటి కోసం తీశాను, అన్న హిట్, పవిత్ర బంధం హిట్. ఆ టైంలో ఆయన హిట్లరు మలయాళం చూడడం జరిగింది. దాన్ని చూసి ఆయన ఎవరు డైరెక్టర్ ఎవరు హీరో చిరంజీవి గారు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు చిరంజీవి గారు ఒక 9 మంత్స్గా మేకప్ వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి ఆళ్ళకేమిటి, కానీ ఏదో కొత్తగా తీయాలి, ఏంటి కన్ఫ్యూషన్, రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ అంటే ఏదో చేయాలి, ఏంటి రొటీన్ అయిపోతుంది సినిమాలు అన్న ఫీలింగ్తో ఆయన ఆయన కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అరవింద్ గారు కానీ చిరంజీవి గారు ఆ టైంలో హిట్లర్ రావడం ఇదైతే బాగుంటుందని వాళ్ళు అనుకోవడం, ఈ ఎడిటర్ మోహన్ అనుకోవడం, డైరెక్టర్ ఎవరైతే బాగుంటుంది సెంటిమెంట్ ఈ అన్ని కథకైతే ఈ ముత్యాల సుబ్బయ్య బెటర్ అని పిలిచారు. పిలిచి సుబ్బయ్య ఇటువంటి సంగతి చూడు సినిమాలు చూసేదేమో సార్ ఏంటంటే ఇటువంటి హిట్లర్ చూసే ఓహ్ బ్రహ్మాండంగా ఉంది బట్ మన నేటివిటీ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, సరే చేద్దామంటే బంగారం కానీ హిట్లర్ ఆ విధంగా నాకు వచ్చింది. హిట్లర్ సినిమా అనేది మీరు చిరంజీవిని డైరెక్ట్ చేసే వాతావరణం రావడానికి మీరు గొప్ప థ్రిల్గా ఫీల్ అయ్యారు. చాలా థ్రిల్గా, ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కోరిక ఏంటంటే సార్ చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలని ఆశ ఉంటుంది. నాకు లక్కీగా ఏంటండి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన 3వ సినిమాకి నాకు అంటే డైరెక్షన్ మొదలైన 3వ సినిమాకి నాకు బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. తర్వాత వెంకటేష్ గారితో చేసే అవకాశం వచ్చింది. తర్వాత చిరంజీవి గారితో చేసే అవకాశం. ముందు ముగ్గురు టాప్ హీరోలు, ముగ్గురు టాప్ నేను అందుకంటే అందువల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా నిజంగా చాలా పట్టుదలతో కూడా చేసాం సార్ ఎట్లయినా సరే ఈ అవకాశాన్ని అమ్మో సద్వినియోగం చేసుకోవాలని. సరే ఇప్పుడు చిరంజీవి అంతకుముందు ఆయన కాస్ట్యూమ్స్, ఆయన గెటప్, వాతావరణం భిన్నం. ఈ సినిమాలో మొత్తం కాస్ట్యూమ్స్ మార్చేశారు. అసలు ఆ స్టైల్ హోమ్లీ ఉంటుంది సార్ కంప్లీట్. ఒక అన్న 5 చెల్లెళ్ళ అన్న ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు. ఇంటి వాతావరణం అంతే, ఇంటి వాతావరణం. ఇది కాకుండా 2 పేతో సాంగ్స్ పెట్టారు, అది ధైర్యంగా ఎంత ధైర్యం ఉండాలి కదా సార్? 2 పేతో సాంగ్స్ సార్ నాకు పేతటీక సాంగ్స్ కానీ ఏదైనా సిచ్యువేషన్ సాంగ్స్ ఎప్పుడు నేనే చేసే అలవాటు సార్. నేను డాన్స్ మాస్టర్ అంటే డ్యాన్స్ సంబంధించింది కాదు కదా కాదు ఈ పాత్ర, ఈ పాట ఆ కథను చెప్పాలి, అది కథలో భాగం అవ్వాలి, జనం చూసేవాళ్ళకి అంత అర్థం అవ్వాలి. అవును అంతే కదా, విజువల్ ఆర్ట్ అది. అక్కడ డ్యాన్స్లో అడగడు లేదు కదా? లేదు, మీరే చేసుకున్నారు ఆ సాంగ్స్ నేనే చేస్తాను సార్. ముందు నుంచి పవిత్ర బంధంలో అపురూపమైనదమ్మ కానీ అంతకుముందు సెంటిమెంట్ సాంగ్స్ కానీ. ఇప్పుడు చిరంజీవి లాంటి ఫుల్ కమర్షియల్ మాస్ అద్భుత హీరోతోటి ఈ 2 సాంగ్స్ పెట్టడానికి మరి ఆయన చిరంజీవి ఒప్పుకున్నారు సార్? ఆయన సిచ్యువేషన్ దాంట్లో కూడా ఉన్నాయి సార్, తమిళ్లో ఉన్నాయి కానీ ఇలా ఉండవు, ఇంకో రకంలో ఉంటాయి. బట్ ఆయన ఒప్పుకున్నారు, చాలా బాగా చేశారు. ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యారో మీ అందరూ చూసిన వాళ్ళకి తెలుసు. అంత అసలు యాక్షన్ పార్ట్. ఆయన ఈ 9 నెలల గ్యాప్ తీసుకున్న తర్వాత డిఫరెంట్గా చేసిన సినిమా హిట్ అయింది, ఆయన సాటిస్ఫై అయ్యారు సార్? చాలా చాలా సాటిస్ఫై, సూపర్ హిట్ సార్.